బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుణిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. విశాఖ జిల్లాలో గ్రామ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో విధులు అప్పగించేందుకు వీలుగా వాలంటీర్ల నియామకం చేపట్టారు. ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీకి 346 వాలంటీర్ల ఉద్యోగాలు మంజూరయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కమిషనర్ రవిబాబు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమిస్తామని కమిషనర్ రవిబాబు తెలిపారు. నర్సీపట్నం నా మున్సిపాలిటీకి సంబంధించి వార్డు వాలంటీర్ పోస్టులకు గాను గత కొన్ని రోజులుగా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందండి. 10వ తేదీ లాస్ట్ డేట్గా పరిగణించడం జరిగింది గవర్నమెంట్ వారు. 10వ తేదీ తర్వాత ఈవేళ నుండి ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. మన మున్సిపాలిటీకి సంబంధించి 10-12 అప్లికేషన్లు మనకి రావడం జరిగింది. ఈ 10-12 అప్లికేషన్లో ఈవేళ నుండి ఇంటర్వ్యూ ప్రాసెస్ చేయటం, అందులో 3 ప్యానల్గా మేము టేకప్ చేయడం జరిగింది. మొదటి ప్యానల్, సెకండ్ ప్యానల్, థర్డ్ ప్యానల్గా మేము ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసాము. ఈ ఇంటర్వ్యూల్లో 346 వార్డు వాలంటీర్లని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 346 వార్డు వాలంటీర్లు వివిధ వార్డుల నుండి, అంటే ఉదాహరణకి 27 వార్డుల నుండి కూడాను అప్లికేషన్ పెట్టినవన్నీ ఈ వేళ నుండి 11వ తేదీ నుండి 25వ తేదీ వరకును ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుంది.